వార్తా న్యూస్ కి స్వాగతం. ధర్మవరం పట్టణంలోని పవర్ లూమ్స్ వారు తప్పక చేనేత యాక్ట్ రిజర్వేషన్ ని అమలు చేయాలని నాలుగు రాష్ట్రాల ఏడీ మనోహరన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పట్టు పరిశ్రమ కేంద్రంలో బుధవారం పవర్ లూమ్స్ వ్యాపారస్తులకు చేనేత రిజర్వేషన్ యాక్ట్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ధర్మవరం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చేనేత జౌళి శాఖ అధికారి మాట్లాడుతూ, హ్యాండ్లూమ్ మగ్గాల వారి చేనేత చీరలకు హ్యాండ్లూమ్ మార్క్, ప్యూర్ సిల్క్ ఉన్న వారికి ప్యూర్ సిల్క్ మార్క్ తప్పనిసరిగా ఉండాలని, దీంతో వినియోగదారులు నమ్మకంతో కొనుగోలు చేస్తారని తెలిపారు. పవర్లూమ్స్ వారు 40% మాత్రమే చేసుకోవాలని, అంతకన్నా ఎక్కువ శాతం వినియోగిస్తే కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమాచారాన్ని విస్తృతపరచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. నేడు ధర్మవరంలో 100 కొరది పవర్లూమ్స్ పెరిగాయని, హ్యాండ్లూమ్ చీరలకు ఇబ్బంది కలిగించే విధంగా చేయడం సరైన పద్ధతి కాదని తెలిపారు. పవర్లూమ్ చీరలు, హ్యాండ్లూమ్ చీరలు చట్టపరంగా యాక్టు పద్ధతిలో క్రయ విక్రయాలు జరుపుకోవాలని తెలిపారు. పవర్లూమ్స్ యొక్క కష్టాలను, వాటి సమస్యలను గిరిరాజు రవి తనదైన శైలిలో అధికారులకు ఆవేదన వ్యక్తం చేశారు. నేడు హ్యాండ్లూమ్ చేనేత పరిశ్రమ కనుమరుగు కాకూడదని సూచించారు. చేనేత వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. తదుపరి వ్యాపారస్తులు, పవర్లూమ్స్ యజమానులు మాట్లాడుతూ, ధర్మవరం చీరలను దేశంలో కంచి పట్టు చీరగా విక్రయించడం దారుణమని, ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేసినా కూడా చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు పవర్లూమ్స్ చీరలకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని అధికారులను కోరారు. పవర్లూమ్స్ వారు కూడా ఎన్నో నష్టాలను చవిచూస్తున్నారని, మున్ముందు ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని వారు బాధన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఉప సంచాలకులు రాజారావు, ఏడీ అప్పాజీ, చేనేత జౌళి శాఖ జిల్లా అధికారి రమేష్, మాస్టర్ వీవర్స్, వీవర్స్ సిల్క్ హౌస్ యజమానులు దాదాపు 200 మంది పైగా పాల్గొనడం జరిగింది. జాగ్రత్తగా ఆకలితో ఉన్నా సరే ఆ మగ్గంలో ఉండి ఆ కుటుంబం అంతా ఆ పరిసర ప్రాంత ఇంట్లోనే ఉండి పనిచేసుకున్నటువంటి కుల వృత్తి కలిగినటువంటిది మంది. మరి ఇన్ని బాధలు పడి ఈరోజు భగవంతుడు మనకి మంచి మంచి ఏంటంటే, మనిషి అభివృద్ధి చెందాలి. ఈరోజు ఇంకా మనం ఆ 100 రూపాయలు 50 రూపాయలకి మొత్తం కుటుంబం మొత్తం కష్టపడితే కానీ మనకి ఒకప్పుడు 50 రూపాయలు 100 రూపాయలు వచ్చేది. ఈరోజు భగవంతుడి దయ వల్ల మనకు ఉండేటటువంటి తెలివితేటలు ఉపయోగించి మనకు ఉండేటటువంటిది చేనేత కార్మిక వాళ్ళు, చేనేత కళాకారుడు, చేనేత కళాకారుడు మనకు ఉండేటటువంటి తెలివితేటలు ఎవరికి లేవు. బ్రహ్మ అలాంటి తెలివితేటలు మనకి ఇచ్చాడు. అంత నైపుణ్యత కలిగినటువంటి తెలివితేటలు మనకు ఉన్నాయి. దీన్ని ఈరోజు మనం వెరైటీస్ని మార్చుకుంటూ మరి ప్రపంచ ప్రఖ్యాతి కాల్చినటువంటి రకాలని మనం తయారు చేస్తున్నాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో అయితేనేవి సో సెక్షన్ 5లో క్లియర్గా ఉంది, ఈ 11 రకాలు పవర్లూమే తయారు చేయకూడదు. ఒకవేళ చేస్తే సెక్షన్ 6 కింద సెక్షన్ 7 కింద సీజ్ చేయాలి. సీజ్ చేసే అధికారం ఉంది. కేసు 8 కింద కేసు పెట్టే అధికారం ఉంది. 9 కింద కేసు బుక్ చేసే అధికారం ఉంది. ఎఫ్ఐఆర్ ఇవన్నీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే, ఇంత బలమైన చట్టాన్ని కూడా మీకు లిబరల్ గా ఉండి చేస్తున్నామంటే మీరు కూడా పవర్లూమ్ వస్తే ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక లెటర్ అప్పట్లోనే పెట్టారు ఆయన. ఒక నిమిషం పెట్టి అది సర్కులర్ ఇవ్వడం జరిగింది. దానికి ఏంటంటే, పవర్లూమ్ పెట్టకూడదండి, అది తప్పది. అది ఆపేటటువంటి ఈరోజు ఇక్కడ ఆపచ్చు. మన పక్క జిల్లాలోనో, పక్క ఊళ్ళోనో, పక్క రాష్ట్రంలోనో, బోర్డర్లోనే తయారు చేస్తారు. అయితే ఇప్పుడు ఏంటంటే, వాళ్ళని తప్పు పట్టాలని కాదు, వారికి ఇచ్చినటువంటి గైడెన్స్ సరిగ్గా లేక ఇవన్నీ జరిగింది. నిన్న మేము కళ్ళగడతో డిస్కస్ చేసినప్పుడు చాలా జరిగింది, మీకు తెలుసు. ఆయన ఒకటే అన్నారు, ఏమైనా పవర్లు మనం ఎందుకు తయారు చేసుకోకూడదు, ఆళ్ళు మేము ఎందుకు తయారు చేయాలి, పవర్లు డెవలప్ అవ్వాలని తప్పేముందని అన్నారు. అంటే చెప్పే విధానం బట్టి, చేసే విధానం బట్టి. అలాగనుకోని ఆటలు మనం డిస్కరేజ్ చేయాలనే ఉద్దేశం కాదు. ఇప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళు చెప్పిన దాంట్లో మీరు పాయింట్ అర్థం చేసుకోవడం.